ఎగ్జిట్ పోల్ సర్వేలు నిజమైతే ఏపీకి నష్టమేనా? ఇప్పుడు అందరిలోనూ ఇదే భయం మొదలైంది. భయం అంటే మరేమీ లేదు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలోనే లేండి. పోలింగ్ జరుగుతున్నంతకాలం కేంద్రంలో ఏ కూటమికి కూడా సంపూర్ణ అధికారం వచ్చే అవకాశం లేదని ప్రచారం జరిగింది. దాంతో కేంద్రంలో హంగ్ తప్పదనే చాలామంది భావించారు. ఇక్కడే ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత పెరుగుతుందని అంచనా వేశారు. సీన్ కట్ చేస్తే, తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్ సర్వేలు చూస్తే ఎన్డీఏకి సంపూర్ణ మెజారిటీ వస్తుందని అర్థమవుతోంది. అంటే మళ్ళీ నరేంద్ర మోదీనే ప్రధానమంత్రి అనే విషయం దాదాపు ఖాయమైపోయినట్లే. మొన్నటి వరకు కేంద్రంలో ఎన్డీఏ కానీ లేకపోతే యూపీఏ కానీ అధికారంలోకి రావాలంటే జగన్ లాంటి వాళ్ళ మద్దతు తప్పదనే అందరూ అనుకున్నారు. సరే, కేంద్రంలో అధికారంలోకి ఎవరు వచ్చినా జగన్ మద్దతు కావాలంటే ముందు ప్రత్యేక హోదాతో ప్రకటన చేయించుకోవాలని జగన్ అనుకున్నారు. తీరా ఎగ్జిట్ పోల్ సర్వేలు చూస్తే తటస్థుల అవసరమే ఎన్డీఏకి రాదని అర్థమైపోతోంది. కేంద్రంలో ఎన్డీఏకి ఎన్ని సీట్లు వస్తే తటస్థుల అవసరం అంతగా తగ్గిపోతుంది. అదే నిజమైతే జగన్ డిమాండ్ ఏమైపోవాలి? ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ ఎప్పటికీ సాకారం అవ్వాలి. కూటముల అవసరాన్ని అవకాశంగా తీసుకుని అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా సాధిద్దామని జగన్ ప్లాన్ వేశారు. ఆ విషయాన్ని జగన్ ఎన్నోసార్లు బహిరంగంగానే చెప్పిన విషయం తెలిసిందే. ప్రాంతీయ పార్టీల అవసరం లేదనుకుంటే ఇక జగన్ లాంటి వాళ్లతో మాట్లాడాల్సిన అవసరం బీజేపీ నేతలకు ఉండదు. కాబట్టి రేపు జగన్ సీఎం అయినా కేంద్రం లెక్క చేసే అవకాశం తక్కువే. దాంతో ఏపీకి ప్రత్యేక హోదా సాధన అన్నది అందని ద్రాక్షలాగే తయారవుతుంది. అయితే ఇక్కడే ఓ చిన్న విషయం కూడా ఉందిలేండి. తన అవసరం ఎటు ఉండదని జగన్కు కూడా తెలుసు కాబట్టి జాగ్రత్తగా పావులు కదిపి మోదీతో సాన్నిహిత్యాన్ని పెంచుకోవాలి. పొరుగు రాష్ట్రంలో కేసీఆర్ మద్దతు కూడగట్టుకుని మోదీని మెప్పించగలిగితే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉంది. అయితే కేసీఆర్ జగన్ కన్నా మోదీ 4 ఆకలు ఎక్కువే చదివారు కాబట్టి మోదీ వ్యవహారం అంత తేలికైతే కాదు. కాబట్టి సీఎం అయితే జగన్ జాగ్రత్తగా పావులు కదపాల్సి ఉంటుంది.